చేనేత కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని వరంగల్ రూరల్ జిల్లా చాయంపేట మండలంలో మండల కేంద్రంలో చేనేత కార్మికులు వంటా వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు భూపాలపల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సందుపొట్ల కీర్తిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగతా సొసైటీల మాదిరిగా చేనేత కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. రైతన్నకు 5 లక్షలు పరిహారం ఇస్తుంది చనిపోతే, అదే విధంగా మీ నేతన్నలు మాకు కూడా 5 లక్షలు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను దయచేసి కోరుకుంటాను. ఎందుకంటే మా స్థితిగతులను ఆలోచించండి. నేత కార్మికులు అంటే ఎవరు? వ్యవసాయం అంటే రైతు, అన్నం పెట్టే రైతు. చేనేత కార్మికులు అంటే బట్టలేంది బయటికి వెళ్ళాం. కాబట్టి మా డిమాండ్ ఇవి మేడం, ఈ డిమాండ్ నెరవేరేదాకా ఈ వంట వార్పే కానీ ఇక్కడనే రాస్తా రోకనే ఏదైనా ఆపుకో ముందు ధర్నా అయినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో నిజంగా కూడా న్యాయబద్ధంగా అనిపిస్తూ ఉంది. పాలక వర్గం కూడా భేషజాలకు పోకుండా వీళ్ళు కూడా పాపం 40% అని అడిగి 40% వేతనం పెంచమని కూలీ పెంచమని అడిగిన తర్వాత కూడా కార్మికులు కూడా పాలక వర్గాన్ని అర్థం చేసుకొని దిగివచ్చి 20%కి వచ్చింది. 20% ఇస్తే మేము న్యాయబద్ధంగా ఉంటుంది, మాకు 20% పెంచండి అని కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో కార్మికులు ఒక మెట్టు దిగి వచ్చింది. కాబట్టి మేము పాలక వర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా కార్మికులకు చేదోడువాదడుగా ఉండాలా. గత 8 సంవత్సరాల నుంచి మీ మాట వింటున్నటువంటి కార్మికులను ఇవాళ ఈ విధంగా బాధ పెట్టకండి. వాళ్ళు అడిగినటువంటి న్యాయమైన కోరికలను తీర్చామని అడుగుతా ఉన్నాము. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కొంచెం చెరవ తీసుకొని వీళ్ళకి అవుట్లెట్స్ ఓపెన్ చేయించండి. ఇవాళ బయట కమలాపూర్లో కానివ్వండి, వాళ్ళకి ఎందుకు వస్తూ ఉందంటే బయట 2-3 అవుట్లెట్స్ ఉన్నాయని. నేను ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులని, ఎమ్మెల్యే గారిని, ఆ తర్వాత చైర్పర్సన్ గారిని, మున్సిపల్ అందరినీ కూడా నేను ఇవాళ కోరుకుంటున్నది ఒకటే, మీరు ఖచ్చితంగా ఆపుకోవారితో మాట్లాడి వీళ్ళకు ఇంకా 2-3 స్టాల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుంది, కార్మికులను పట్టించుకోవాలని చెప్పేసి కోరుతాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.